ఈ వీడియోలో ఆదిత్య ఎల్1 మిషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సూర్యుని వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి 7 పేలోడ్లను కలిగి ఉంది. మొదటిది కరోనా గ్రాఫ్. సూర్యుని వాతావరణం యొక్క బయటి పొర అయిన సౌర కరోనాను చిత్రించడానికి స్పెక్ట్రోగ్రాఫ్, సౌర కరోనా యొక్క కాంపోజిషన్ మరియు టెంపరేచర్ అధ్యయనం చేయడానికి హీలియోమీటర్, సూర్యుని సైజ్ అండ్ షేప్ కొలవడానికి మాగ్నెటోమీటర్, సూర్యుని అయస్కాంత క్షేత్రాన్ని కొలవడానికి సెల్ డిటెక్టర్, సూర్యుని ద్వారా విడుదలయ్యే కణాలను అధ్యయనం చేయడానికి రేడియోమీటర్, సూర్యుని రేడియేషన్ను అధ్యయనం చేయడానికి టెలిస్కోప్, సూర్యుని మంటలు మరియు ఇతర సౌర కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి ఈ 7 పేలోడ్లు ఉపయోగించబడతాయి. ఆదిత్య ఎల్1 మిషన్ సూర్యుని వాతావరణం మరియు భూమి యొక్క వాతావరణంపై దాని ప్రభావం గురించి విలువైన సమాచారం అందించగలదని భావిస్తున్నారు. భూమిపై కమ్యూనికేషన్లు మరియు పవర్ గ్రిడ్లకు అంతరాయం కలిగించే సౌర మంటలు అంటే సోలార్ ఫ్లేయర్స్ మరియు ఇతర సౌర కార్యకలాపాలను శాస్త్రవేత్తలు బాగా అర్థం చేసుకోవడంలో ఈ మిషన్ సహాయపడుతుందని భావిస్తున్నారు. ఆదిత్య ఎల్1 మిషన్ ఇస్రోకు మరియు భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఒక ప్రధాన మైలురాయి. ఇది సూర్యుడిని అధ్యయనం చేయడానికి అంకితం చేయబడిన మొదటి భారతీయ మిషన్ మరియు ఇది సూర్యుని గురించి మరియు భూమిపై దాని ప్రభావంపై మన అవగాహనకు గణనీయమైన కృషి చేస్తుందని భావిస్తున్నారు. మీరు ఈ వీడియో నుండి ఆదిత్య ఎల్1 మిషన్ గురించి విలువైన సమాచారాన్ని పొందినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.